ఇక ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. నైరుతి ఋతుపవనాలపై తమ అంచనాల గురించి ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈశాన్య తూర్పు వాయువ్య ప్రాంతాల్లో సాధారణ వర్షాలు నమోదవుతాయని తెలిపారు. ఈ ఏడాది వర్షాకాల సీజన్లో ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావం సీజన్ చివరిలో కనిపించవచ్చని చెప్పారు. If it is 105 to 110%, it is called as above normal rainfall. If it is 96 to 104% of the long period average, it is called as normal rainfall. And 90 to 95% of the long period average is called as below normal rainfall. And less than 90% of the long period average is called as the deficient rainfall. The long period average rainfall for the country as a whole is calculated based on data of 1971 to 2020.